ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసరతే వాని జన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఈ ఒక్క పక్ష ఫలితాల్లో అక్టోబర్ మాసంలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఉండబోతున్నాయి, అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్రహాలు ఈ పక్షంలో ఏ ఏ గ్రహాలు ఎటువంటి మార్పులు చెందుతున్నాయి అని చెప్పి చూస్తున్నట్లయితే ప్రధానంగా నాలుగు గ్రహాలు కొన్ని మార్పులు చెందుతున్నాయి। అదేంటి అంటే రెండు గ్రహాలు వక్రత్యాగం జరుగుతున్నాయి, రెండు గ్రహాలు మార్పులు జరుగుతున్నాయి। అందులో ముఖ్యంగా ప్రథమంగా రవి ఎవరైతే ఉన్నారో కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి రవి 17వ తేదీన మనకి 12:41 సరిగ్గా మధ్యాహ్న సమయంలో కన్యా రాశి నుంచి తులా రాశిలోకి మారుతున్నాడు। అదే విధంగా కుజుడు 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లవారు 22 అవుతుందనగా 1:06 ఈ యొక్క కుజుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి మారుతున్నాడు। అంటే ఇద్దరు కూడా ఒకరు 17వ తేదీ అయితే ఒకరు 22వ తేదీ అంటే 5 రోజుల వ్యవధిలో కన్యా రాశిలో కలిసి ఉన్న ఇద్దరు కూడా స్లోగా 5 రోజుల వ్యవధిలో మళ్ళీ తులా రాశిలోకి మారుతున్నారు। అలాగే రెండు గ్రహాలు వక్రత్యాగం జరుగుతున్నాయి అన్నాం, అవేమిటి అని చూసుకున్నట్లయితే గురువు ఎందుకంటే శనాలుడి వక్రత్యాగం అయిపోయింది కాబట్టి గురుగ్రహం ప్రత్యేకంగా ఏంటంటే 18వ తేదీ 10:07 ఉదయం పూట వక్రత్యాగం జరుగుతుంది। అదేవిధంగా గురువుతో పాటు బుధుడు కూడా అంటే అదే 18వ తేదీ రోజు రాత్రి సమయంలో 8:40 వక్రత్యాగం అవుతుంది। అంటే కన్యా రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు, మకర రాశిలో గురువు వక్రించి ఉన్నాడు। మరి ఈ వక్రగతులు కానివ్వండి అంటే వక్రించినటువంటి గ్రహాలు స్ట్రైట్ అవ్వడం కానివ్వండి, ఈ రెండు గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి ఫలితములు వస్తాయి, ఈ ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ, ఇక వృక్షికం వారికి అయినా చూసుకున్నట్లయితే ఈ గురువు మరియు బుధుడు ఈ పక్ష ఫలితాల్లో ఈ రెండు వక్రత్యాగము మరియు కుజ రవులు యొక్క మార్పు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి గురువు యొక్క వక్ర త్యాగం అనేటువంటిది ఉన్నత విద్య కోసం మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో ఆ యొక్క ప్లానింగ్స్ ఫలించేలా జరగబోతుంది। అలాగే మీరు బ్యాంక్ నుంచి సహకారం కానివ్వండి, తండ్రి నుంచి సహకారం కానివ్వండి, అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇటువంటి ఫలితాలు మీకు గురువు ఇవ్వబోతున్నాడు। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువుతో పాటు బుధుడు కూడా వక్రత్యాగం అవుతుంది। ఈ బుధుడు యొక్క వక్రత్యాగం అనేటువంటిది వృశ్చికం వారికి లగ్నంలో అంటే రాశిలో ఎప్పుడైతే శుక్రుడు కేతువుతో కలుస్తున్నాడో ఇది కొంతవరకు వివాహ సంబంధించిన విషయాల్లో అనేది కొంత డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ బుధుడు యొక్క వక్రత్యాగం అనేటువంటిది వివాహ సంబంధించిన సంబంధాలు రావడానికి బంధువర్గంలో ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు బుధుడు వక్ర త్యాగంపై బంధువర్గంలో కొంతవరకు తెలిసిన వాళ్ళ మూలంగా కొంతవరకు వివాహ సంబంధించిన సెట్ అవ్వడానికి చూపిస్తుంది కాబట్టి దాని మూలంగా కొంత ఒత్తిడి కూడా ఉంటుంది। అలాగే వ్యయభావంలో రవి కుజుడు ముఖ్యంగా రవి 17వ తేదీ 10/2021 అంటే ఈ పక్షంలో 17వ తేదీ నుంచి తులారాశిలోకి వస్తున్నాడు మధ్యాహ్న సమయంలో 12:41 నుంచి। అదేవిధంగా కుజుడు కూడా 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో 1:06 మారుతున్నాడు తులారాశిలోకి। ఈ మార్పు అనేటువంటిది మాత్రం కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చెయ్యకండి, ఒక్కోసారి ఏమవుతుంటుందంటే మనం తొందరపడిపోయి ఏదో వస్తుందని, ఒక్కొక్కసారి ఉద్యోగరీత్యా ఈ కాంబినేషను రెండు విషయాలు చెప్తుంది, ఒకటి మంచిని రెండవది అగ్రెసివ్గా చేసేటువంటి వాటి మూలంగా కొంతవరకు ఇబ్బందిని ఏమిటది అని చెప్పి చూసినట్లయితే పాయింట్ నెంబర్ 1 విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి విషయాలకి ఇది కొంతవరకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, వ్యయభావంలో దశమాధిపతి షష్టమాధిపతి కలిసి ఉన్నందుకు, కానీ ఇది సహజ తులారాశి అవ్వడం వ్యయభావం అవ్వడం ఉపపద స్థానం అవ్వడం వల్ల కొంతవరకు వివాహం అయినటువంటి వారు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా
ఆ యొక్క ప్రయత్నాల విషయంలో ముందుకు వెళ్ళాలి. మరియు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళి జరిగేటువంటి విషయాలు, కొన్ని మొక్కులు తీర్చుకోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ ఆఖరి క్షణంలో మీకు డబ్బు అందేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మనం ఈ పక్షఫలాలు ఏవైతే చెప్పుకున్నామో, ఇవి గోచార ఫలితములు అంటారు వీటిని. కానీ వీటికంటే ముఖ్యంగా కూడా మీకు మీ జన్మజాతకంలో, అంటే మీరు జన్మించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, లగ్నం నుంచి నవగ్రహాలు ఎక్కడెక్కడున్నాయి, ప్రస్తుతం మీకు ఏ యోగం నడుస్తుంది, ప్రస్తుతం మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. ప్రస్తుతం మరి ఎందుకంటే మనకి మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన ఫలితాలు అధికంగా వస్తూ ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి, ఇవన్నీ వేస్ట్ కదా అనుకోవచ్చు మీరు. కాదు, గోచారం అనేటువంటిది కాలం లాంటిది. అంటే మనం ఇప్పుడు ఒక దగ్గరికి ప్రయాణం చేస్తున్నాము, కాలం అనుకూలంగా ఉంటే మనం చాలా చక్కగా ప్రయాణం చేయగలం. కాలం అనుకూలంగా లేదు, వర్షం పడుతుంది, లేదా మిట్ట మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంది, ఇబ్బంది పడతాం మనం ప్రయాణంలో. అలాగా కాకుండా ఎటువంటి వర్షం లేదు, ఆహ్లాదకరంగా ఉంది బయట వాతావరణం, హ్యాపీగా వెళ్ళేసి వస్తాం. అలాగే కాలం ఎలా అయితే ఉంటుందో గోచారం కూడా కాలం లాంటిది. కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా మనం ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో, గుడుగేసుకొని వెళ్తామో, లేకపోతే కారులో వెళ్తామో, అదేవిధంగా ఏ గ్రహాల యొక్క సపోర్ట్ మనకు కావాలో ఆ గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ వెళ్తున్నట్లయితే చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోండి. చక్కగా అనుకూలిస్తే బాగుంటుంది, ప్రతికూలించినప్పుడు చిన్న చిన్న దేవతారాధన కానీ, చిన్న చిన్న దానాలు కానీ, గ్రహం దగ్గర దీపం పెట్టడం కానీ చేసి చక్కటి ఫలితాలు పొందవచ్చు. శ్రీమాత్రే నమః.